మీ పిల్లలు ఏం చేస్తున్నారు? మా నాకు ముగ్గురు పిల్లలు, అమ్మాయిలు ఇద్దరు కమల పిల్లలు, ఒక అమ్మాయి ఎంటెక్, ఒక అమ్మాయి ఎంబీఏ. ఓకే. తర్వాత అబ్బాయి బీటెక్, గురు ఉద్యోగాలు చేసుకుంటున్నారు. మీకు మా పిల్లలంటే చెప్తాను, మీరు తెలుగు భాష గురించి ఏం చేశారని అంటారు కదా, వాళ్ళు 3-4 తరగతులు చదువుతున్నప్పుడు వాళ్ళు మమ్మీ డాడీ అని ఇంట్లో పిలవటం మొదలెట్టారు. మమ్మల్ని నేను కేకలేసి మమ్మీ డాడీ ఏంట్రా, అమ్మా నాన్న అనండి అనేవాళ్ళు. వాళ్ళు బెక్కమొహం వేసి వెళ్ళేవాళ్ళు. వెళ్ళి అమ్మా నాన్న అని, మా అమ్మ మా నాన్న అని అక్కడ చెబుతుంటే అక్కడ వాళ్ళు టీచర్లు కేకలేసేవాళ్ళు. చెప్పాలి మీకు మమ్మీ డాడీ అని. మరి వాళ్ళ విధానం అది కదా. అదే కదా, అక్కడే తెలుగు మీడియం లేవు, మరి ఏం చేయవు. తెలుగు మీడియం స్కూల్స్ ఉంటే తప్పకుండా తెలుగు మీడియంలోనే చేర్పించేవాడిని నేను. వాళ్ళేమో అక్కడ మళ్ళీ మమ్మీ డాడీ, మళ్ళీ ఇక్కడికి వచ్చి మమ్మీ డాడీ. ఎలా ఉందంటే కాళహస్తి కథలో పామేమో రత్నాలు పెడుతుంది, చిచి రాళ్ళు ఏంటని ఏనుగు తోసేసి పత్రి పెడుతుంది, చిచి చెత్త ఏంటని అది తోసేసి మళ్ళీ రత్నాలు పెడుతుంది. ఇట్లా నేనేమో అమ్మా నాన్న అనమని, వాళ్ళేమో మమ్మీ డాడీ అనమని. అక్కడ వాళ్ళు అలా బిక్కమోహం వేసేవాళ్ళు. నాకు ఈ చూస్తే నాకు అర్థమైపోయింది, వీళ్ళు బిక్కమోహం వేస్తున్నారు, వీళ్ళని గట్టిగా మాట్లాడితే నేనని ఆలోచించి ఈ లోపల ఫీజు కట్టాలని చెప్పి నాకు కాగితం వచ్చింది. ఈ చదువులకి నేను ఫీజు కూడా కట్టాలి అనిపించింది అండి. అక్కడ యథార్థం చెబుతున్నా మీకు, వీళ్ళు మానిపించేస్తున్నానన్న. వాళ్ళు ఆ సంవత్సరం మానిపించేసి వీళ్ళకి తెలుగు పద్యాలు, తెలుగు రావాలి వీళ్ళకి, తెలుగు పద్యాలు, తెలుగు పాటలు ఇవి నేను నేర్పుతా. హాయిగా ఆడుకొని పొద్దున వెళ్ళటం, సాయంత్రం రావటం, ఈ పిల్లలు ఆ బూట్లు, ఆ సాక్స్, ఇవన్నీ కూడా నాకు ఇంటి ఎదురుకుండా స్కూల్ అండి. బూట్లు సాక్స్ ఏమిటి, నాకు మనం హాయిగా పరిగెత్తుకుని తిరిగేవాళ్ళం. ఏ ఇవన్నీ నాకు చూసి వద్దన్న. మీకు తెలుసుగా ఇంట్లో ఏమంటారు బంధుమిత్రులందరూ కూడా, మీకు మీకు తెలియదు, ఏదైనా ఒక మంచిగా నిలబెడితే మూర్ఖుడు అన్న అంటారు, పిచ్చోడు అన్న అంటారు. ఖ్యాతస్థము, మూర్ఖుడు, పిచ్చోడు, ఈ మూడే ఈ మూడే పదాలు వస్తాయి, ఇంకా ఇంకా రావు. ఇట్లా అందరూ అనుకున్నారండి, యాప్ ఇచ్చాడే తరగదావి. పైగా అప్పుడు నేను తెలుగు భాషకి అధికార భాషా సంఘ సభ్యుడిని, నేనేమో భాష ఎలా ఉందని తనిఖీలకు ఎడుతూ తెలుగు భాష గొప్పదని అమలు చేయండి నేను అందరికీ చెబుతూ ఉంటా. నా పిల్లలకేమో మమ్మీ డాడీ అని అనిపించాలి. నాకు నాకే ఒక అంతర్మథనం కలిగి ఈ తప్పు మనం చేస్తున్నది అని చెప్పి పిల్లల్ని స్కూల్ మానిపించి వాళ్ళకి ఒక 60-70 పద్యాలు నేర్పించేసి హాయిగా ఆడుకొని ఇచ్చానండి. ఇక వాళ్ళే ముగ్గురు పిల్లలు ఒక దాదాపుగా 14 నెలలు తేడా మా అబ్బాయికిను పిల్లలకి. పిచ్చలర్ చేసేవాళ్ళు పాపం మా ఆవిడ చాలా బాధపడేది. అంటే మరి ఏం చేస్తాను నేనేమో, ఒకసారి నేను ఆ పనుల మీద వెళ్ళిపోతా, ఆ ముగ్గురు పిల్లలతో వేగాలి. ఇట్లా ఆ సంవత్సరం గడిచిందండి. గడిచిన తర్వాత 4వ 6వ తరగతిలోకి 3వ 5వ లోకి మన చిన్నప్పుడు వెళ్ళేవాళ్ళం కదా, అట్లా వాళ్ళకి చెప్పి చేస్తే వాళ్ళు 2 నెలల్లోనే అందుకున్నారు. ఇప్పుడు మా పిల్లలు బ్రహ్మాండంగా తెలుగు లలితా సహస్రనామాలు చదువుకుంటారు. వాళ్ళు ఇప్పుడే 6 ఏళ్ళని బట్టి చదువుకుంటారు, కీర్తనలు విని మంచి తెలుగు వచ్చండి. అందులో ఇంట్లో కూడా మాట్లాడుకుంటాం కదా, ఇంట్లో తెలుగే అందరం మాట్లాడుకుంటాం. ఇట్లా నేను ఆ తెలుగు గురించి పిల్లలకి ఇది చేశాను. తర్వాత నేను యోగ వాసిష్టంలో ఉండే ఒక అద్భుతమైనటువంటి శ్లోకం, గొప్ప పండితులు మా ఇంటికి వస్తే మా పిల్లల్ని పిలిచి ఒరే చెప్పండి రా అన్న, వాళ్ళు చెప్పారు. చెప్తే ఎక్కడదండి ఇది అన్నారు వాళ్ళు. అద్భుతమైన శ్లోకం అంటే పండితులు ఆశ్చర్యపడేటువంటి శ్లోకాన్ని వాళ్ళకి నేర్పాను. ఏది ఈ స్కూల్ మానిపించేసారు ఆ టైంలో. అంటే దీన్ని బట్టి నాకు అర్థమైంది ఏంటంటే, మనం పిల్లలకి తప్పకుండా వాళ్ళకి డింబం డింబం ను డింబం పచ పచ సహసాజమ్య జమ్యం ప్రజమ్యం ఇట్లా శబ్దాలతో ఉంటుంది. ఇటువంటివన్నీ కూడా చక్కగా వాళ్ళకి చిన్న వయసులో నేర్పితే ఇప్పుడు మా పిల్లలకు వచ్చేది ఇప్పటికి వచ్చండి. అంటే ఏంటి, చిన్నప్పుడు పడిపోయింది వాళ్ళు ఒక 50-60 పద్యాలు. కనుక మీరు చిన్నప్పుడే పిల్లలకి వారానికి ఒక పద్యం నేర్పండి, 52 వారాలకి 52 పద్యాలు వచ్చేస్తాయి. ఏమండి అట్లా మీరు ఒక 5 ఏళ్ళు నేర్పితే వాళ్ళకి 250 పద్యాలు వచ్చేస్తాయండి. 5 ఏళ్ళు నేర్పితే అది వినేటువంటి సమయంలో వాళ్ళు గ్రహించి మన మాట వినే సమయంలోనే వచ్చేయాలి ఇవి. సో మీ వైపు వేలెత్తి చూపకుండా మీరు జాగ్రత్త పడ్డారు ముందే. అందరూ చేయాల్సిన పని అదే అండి, అందరూ చేయాలి. ఇప్పుడు మీకు చెప్పండి, మీకు మీకు ఆలు దిద్దిచ్చింది అమ్మా నాన్న, పలక అలక చిలక ఇవన్నీ చెప్పింది అమ్మో నాన్న చెప్పారు కదా మనకి, అమ్మమ్మో నాన్న తాతయ్యో చెప్పారు కదా మనకి. అన్ని మాస్టర్ చెప్పాలంటే కూడా కుదరదు, మనం కూడా చెప్పాలి. చెప్పినా వీళ్ళు మళ్ళీ దిద్దించాలి. కనుక మనం అట్టగా మనం కూడా తెలుగులో మాట్లాడాలి, ఇంట్లో పిల్లలతో తెలుగులో మాట్లాడించాలి.
ఏమంటే మన పిల్లలండి వాళ్ళు, వాళ్ళని గాలికి వదిలేసి మనం ఒక సెల్లును భార్య ఒక సెల్లు పట్టుకుని వాళ్ళకు ఒక సెల్లు పడేసి లేకపోతే వీడియో గేమ్స్ పడేసి చేసి వాళ్ళకి తెలుగు రావట్లేదు, తెలుగు ఎక్కడుంది, తెలుగు ఎక్కడుంది అంటే ఎక్కడ ఉంటుంది? అవును కరెక్ట్ అది.